హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను వీడియోలో వచ్చేసి భోగి పళ్ళు ఎందుకు పోయాలి ఎలా పోయాలి ఏ వయసు పిల్లలకి పోయాలి అనేసి మీకు వీడియోలో చూపించబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోలోకి వచ్చేసరికి అసలు భోగి పళ్ళు ఎందుకు పోయాలి అంటే భోగిపళ్ళుని బద్రీ ఫలాలు అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు వనంలో ఘోర తపస్సు చేస్తాడనమాట ఆ తపస్సుకి మెచ్చినటువంటి శివుడు నారాయణుడికి ఒక వరం ఇస్తాడు దీంతో ముక్కోటి దేవతలు నారాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు దానికి శ్రీమన్నారాయణ ఎంతో సంతోషిస్తాడు అప్పుడు సంతోషించి చిన్నపిల్లవాడిలాగా మారిపోతాడు ఇది మొత్తం జరిగింది భోగి రోజునే కాబట్టి రేగి పళ్ళుని భోగి పలాలు అని కూడా పిలుస్తున్నారు అందుకనే భోగి చిన్న చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారనమాట అలా భోగిపళ్ళు పోసినట్లయితే వాళ్ళకి ఉన్న దిష్టి మొత్తం పోయి అంతా మంచి జరుగుతుందని భోగి పళ్ళు పోస్తారు మాకు భోగి పళ్ళు పోసే మేము ఎవరికి పోయలేదండి ఇప్పుడు పోయొచ్చా లేదా అని కొంతమంది అనుకోవచ్చు అలా ఏమి లేదు ఎప్పుడైనా పోయచ్చు కాకపోతే స్టార్ట్ చేసేటప్పుడు బేస్ సంఖ్యలో పోయాలి ఒకటో సంవత్సరంలో కానీ మూడో సంవత్సరంలో కానీ ఐదో సంవత్సరంలో కానీ అలా స్టార్ట్ చేయండి ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం పోసుకోవచ్చు అనమాట ఇదండి పళ్ళు ఎందుకు పోస్తారు అని తెలుసుకున్నారు కదా ఇప్పుడు పళ్ళు పోసేటప్పుడు ఏమేమి కలుపుతారు అనేసి చెప్తున్నాను ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానిలో రేగిపళ్ళు వేయండి తర్వాత చెరుకు ముక్కలు ఉంటాయి కదా అవి వేయండి అండ్ బంతి పూలు కానీ చామంతి పూలు కానీ తుంపి రెబ్బలు రెబ్బలుగా వేసుకోండి తర్వాత చిల్లర ఉంటుంది కదా రూపాయి బిల్లలు కానీ రెండు రూపాయల బిల్లలు కానీ మీ దగ్గర ఏ ఉంటే అవి తర్వాత అక్షింతలు ఉంటాయి కదా అవి కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు భోగి పళ్ళు ఎలా పోస్తారు అనేసి చూపిస్తున్నాను దానికన్నా కూడా ముందు మీ ఇంట్లో చిన్న పిల్లలు పదకొండు సంవత్సరాల లోపు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పోయొచ్చండి ముందుగా మీరు విష్ణుమూర్తికి కానీ కృష్ణుడికి కానీ పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత పిల్లల్ని ఎవరికైతే భోగిపళ్ళు పోయాలనుకుంటున్నారో వారిని కూర్చోపెట్టి వాళ్ళకి నుదుటున కుంకుమ పెట్టండి కుంకుమ పెట్టిన తర్వాత భోగిపళ్ళు ఎలా పోయాలి అని అంటే మీ రెండు చేతులతో గుప్పెట్లోకి నిండుగా తీసుకోండి తీసుకొని వాళ్ళకి మూడు సార్లు పొయ్యాలన్నమాట నేను వీడియోలో చూపించే విధంగా మూడు సార్లు పొయ్యాలండి అండ్ తర్వాత ముందుగా ఎవరు వేయాలి అని అంటే పిల్లల తండ్రిదండ్రులు ఫస్ట్ వేయాలన్నమాట వాళ్ళు వేసిన తర్వాత ఎవరైనా వేయచ్చండి ఇంట్లో ఎవరు లేరు మా అమ్మానాన్న ఒక్కటే ఉన్నారు ఎవరు లేరు అని అనుకుంటే గనక ఇంటి పక్కన మొత్తైదువులు ఉంటారు కదా వాళ్ళ చేత పోయిస్తే ఇంకా చాలా మంచిదండి వాళ్ళని పిలిచి ఉత్త చేతులతో వాళ్ళని పంపిస్తే బాగోదు కాబట్టి వాళ్ళ చేతుల్లో ఒక తాంబూలం పెట్టండి ఇంకా మంచిది మొత్తం పోసేసిన తర్వాత వాటిని తొక్కకుండా మొత్తాన్ని ఒక గుడ్డతో ఒక దగ్గరకు చేర్చి నీళ్ళల్లో కలిపేయండి వేసిన దిష్టి తీసిన పళ్ళు మాత్రం అస్సలు తినకూడదండి గుర్తుంచుకోండి ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో వాళ్ళకి హారతి ఇవ్వండి ఇదండి చూశారు కదా పళ్ళు ఎలా పోయాలి ఏంటి అనేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you all.